ఒక చక్కని శుభవార్త ఏంటంటే దేవుని యొక్క దయ వలన ఇప్పటికి సుమారుగా 40,000 సబ్స్క్రైబర్స్ మన ఛానల్లో ఉన్నారు. 40,000 మంది ఆయా రాష్ట్రాల నుంచి, ఆయా పట్టణాల నుంచి, ఆయా గ్రామాల నుంచి, దేవుని యొక్క కృప వలన అనేక దేశాల నుంచి కూడా దేవుని దయ వలన సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నిజానికి వేరే దేశాలకు వెళ్ళడానికి ఇప్పుడు అవకాశం లేకపోయినా, విమానాలు రద్దు చేయబడిన అనేక దేశాలకు వాక్యం వెళ్తూ ఉంది, అనేక ప్రాంతాలకి దేవుని యొక్క సువార్త వెళ్తూ ఉంది. తెలుగు ప్రజలు ఈ వాక్యాలు వింటూ ఉన్నారు, అందును బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. అనేక దేశాల నుంచి మనకేమో డబ్బులు రావట్లేదు, కానీ అనేక దేశాల్లో ఉన్న ఆత్మలను మాత్రం మనం సంపాదించగలుగుతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అనేక దేశాల నుంచి ఫోన్ చేస్తూ ఉన్నారు, ప్రార్థన చేయించుకుంటూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో రెగ్యులర్గా వస్తున్నటువంటి కాల్స్ ఏంటంటే, మేము వాక్యం విని మారు మనసు పొంది మా సేవకుల దగ్గరికి వెళ్ళి బాప్తీసం తీసుకున్నామని కొంతమంది యవనస్తులు తెలియజేస్తున్న సాక్ష్యాలను బట్టి మేము చాలా సంతోషిస్తూ ఉన్నాం, దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాం. అయితే ప్రభు ఇచ్చినటువంటి ఆలోచనను బట్టి మరొక ఛానల్ స్టార్ట్ చేయాలని ఆశపడుతున్నాం. నిజానికి ఆండ్రూస్ బతుల ఛానల్ కొరకు చాలామంది ప్రయాసపడ్డారు, చాలామంది ప్రార్థన చేశారు, రాత్రి పగలు కూడా దాని కొరకు చాలామంది ప్రార్థన చేశారు, చాలామందికి షేర్ చేశారు, చాలామందికి సువార్తను అందించగలిగారు. వారందరి మీదకి కూడా ప్రత్యేకంగా దేవుని యొక్క దీవెనలు వస్తాయి. ఆయన ఇప్పటికే చాలామందిని బలపరుచున్నారు. అయితే ప్రభు ఇచ్చినటువంటి ఆలోచనను బట్టి మరొక ఛానల్ స్టార్ట్ చేయాలని ఆశపడ్డాం. ఛానల్ నేమ్ ఏఐఎం. అందరూ చెప్తారు ఒకసారి మీ నోట్తో, ఏఐఎం. ఏఐఎం అంటే, ఎయిమ్ అంటే మామూలుగా ఒక గురి, ఒక లక్ష్యం అని అర్థం వస్తుంది. దాని ఫుల్ ఫామ్ ఏంటంటే, ఏ అంటే ఆండ్రూస్, ఐ అంటే ఇన్స్పిరేషనల్, ఎం అంటే మెసేజెస్. ఎప్పటి నుంచో నేను సేవకు వచ్చిన తొలిదినాల నుంచి కూడా ఎయిమ్ అనేటువంటి మాట నాకు చాలా ఇష్టం. ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి ఎయిమ్ అనేటువంటి ఛానల్ స్టార్ట్ చేస్తున్నాం. దీంట్లో చిన్న చిన్న మెసేజెస్ పెడతాం, అంటే 30 సెకండ్లు, 15 సెకండ్లు, లేకపోతే 60 సెకండ్లు, అంటే అన్ని చిన్న చిన్నవి, చాలా చిన్న చిన్న వీడియోస్ మాత్రం అందులో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అయితే ఒక ఛానల్ స్టార్ట్ చేస్తే దాని కొరకు చాలా పని అనేది ఉంటుంది. ఇప్పటికే రాత్రి చాలా లేట్ నైట్ పడుకుంటాం, మరలా ఉదయం లేచినప్పటి నుండి అనేక మందికి ఆ వాక్యాలు పంపించడం కోసం చాలా ప్రయాస అనేది ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ ప్రభు పనిలో ఇంకా నిర్విరామంగా కొనసాగాలనేది మా ఆలోచన. నిజానికి ఇదివరకు చర్చ్ ఉండేది, సో అలాగే బయట మీటింగ్స్కి వెళ్ళడం, ఆ ప్రయాణాలు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళట్లేదు, కేవలం ఇంట్లోనే ఆ గదిలోనే ఉండి ప్రార్థన చేసుకోవడానికి మాత్రం మందిరానికి వెళ్తూ ఉన్నాం. సంఘ బిడ్డల కొరకు, అలాగే అనేక మంది తెలియజేస్తున్నటువంటి అంశాల కొరకు ప్రార్థన చేయడానికి మాత్రమే బయటకు వస్తూ ఉన్నాం. ఇంకా వేరే ఏ సమయంలో కూడా ఇంక బయటికి రావట్లేదు. కారణం జాగ్రత్తగా ఉండడం మంచిదని. అయితే ఈ సమయంలో చిన్న ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి. అందరూ కళ్ళు మూసుకొని ఎయిమ్ అనే ఛానల్ ప్రారంభిస్తున్నాం. 3 అక్షరాలు, ఏఐఎం. ఈ ఛానల్ అనేక మందికి, అనేక లక్షల మందికి, అనేక కోట్ల మందికి ఈ యొక్క వాక్యాలు చేరాలని మనం ప్రార్థన చేద్దాం. ఇప్పటికే ఆండ్రూస్ బతుల ఛానల్ ద్వారా అనేక మందికి వాక్యం చేరవేయడానికి ప్రభు సహాయం చేస్తున్నారు. ఇంకా ఫేస్బుక్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, వాట్సాప్ ద్వారా, చాలా గ్రూప్స్ ద్వారా వాక్యం అనేది చేరవేయబడతా ఉంది. అయితే ఇంకా అనేక మందికి సువార్త అందించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ ఛానల్ ప్రారంభిస్తూ ఉన్నాం. కాబట్టి అందరూ కూడా కళ్ళు మూసుకొని మీ యొక్క దీవెనను ఆ ఛానల్ మీద విడుదల చేయాలని ప్రార్థన చేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. బలమైనటువంటి కృపచేత నింపమని మేము ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, ఈ సమయంలో నాయన ఈ పరిచర్ను మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీ ఆలోచనను బట్టి నాయన మరొక ఛానల్ ప్రారంభిస్తూ ఉంటుండగా, మీ ఆలోచనను బట్టి ఏఐఎం, ఎయిమ్ అనే ఛానల్ ప్రారంభిస్తూ ఉంటుండగా నీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, ఈ ఛానల్ కొన్ని లక్షల మందిని నీ వైపు ఆకర్షించేదిగా మీరు చేయమని ప్రార్థన చేస్తున్నాం. కొన్ని కోట్ల మంది ప్రజల్ని యేసు వైపు త్రిప్పేటట్లుగా ఇది ఉండునట్లు మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. నాయనా, అనేక దేశాలలో అనేక రాష్ట్రాలలో అనేక ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని చేరుకునేటట్లు మీరు సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. నిశ్చయంగా నీ కృప అనుగ్రహించబడును గాక. నిశ్చయంగా ఈ ఛానల్పై నీ కృప నిలుచును గాక నాయన. యేసు నామములో దైవమా, అనేక మంది చూసి వారి యొక్క పాపపు స్థితి నుంచి బయటికి రావాలి, దుఃఖంలో నుంచి బయటికి రావాలి, వేదనలో నుండి బయటికి రావాలి నాయన. వారి యొక్క ఆత్మహత్య ప్రయత్నాల్లో నుంచి బయటకు వచ్చుదురుగాక. ఈ సమయంలో యేసు నామములో మేము ప్రార్థన చేస్తాం తండ్రి. మీరు ఒక అద్భుతం జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడే నాయన అయ్యా, ఈ ఛానల్ పైన దేవుని ఆకర్షణ ఉండునుగాక నాయన. ఈ ఛానల్ పైన తండ్రి అయిన దేవుని ఆకర్షణ ఉండునుగాక నాయన. అనేక మంది ఆకర్షించబడుదురుగాక నాయన. అనేక మంది సబ్స్క్రైబర్స్ ఉందరుగాక. అనేక లైక్స్ అనేక మందికి నాయన షేర్ చేయబడుదురుగాక నాయన. నిశ్చయంగా ఈ ఛానల్ ద్వారా అనేక మంది ప్రభు తట్టు తిరుగునుగాక నాయన. అనేక మంది యేసును తమ సొంత రక్షకునిగా ప్రభువుగా అంగీకరించుదురుగాక. అనేక మంది పరలోకం వైపు త్రిప్పబడుదురుగాక అని మేము ప్రార్థన చేస్తున్నాం. యేసయ్య నిశ్చయంగా నీ కృప కలుగునుగాక అని మేము ప్రార్థన చేస్తున్నాం. నీ కృప కలుగునుగాక అని మేము ప్రార్థన చేస్తాం. నీ కృపచేత బలపరిచి ఆశీర్వదించండి, ఆశీర్వదించండి, ఆశీర్వదించండి నాయన. దీని కొరకు అవసరమైన సమస్తాన్ని మీరు సమకూర్చండి. అనేక మంది దీని కొరకు ప్రయాసపడేవారిని మీరు లేపండి నాయన. దీని కొరకు అవసరమైన ప్రతి ఎక్విప్మెంట్ని మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. వర్క్ చేసేవారిని కూడా మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం నాయన. అనేక మందికి ఇది ఒక మార్గదర్శకంగా, అనేక మందిని ప్రభువు వైపు త్రిప్పే ఒక సాధనంగా ఏమని ఈ ఛానల్ని మీరు చేయమని ప్రార్థన చేస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ఇప్పుడే ఈ ఛానల్ ప్రారంభిస్తున్నాం తండ్రి. ఆమెన్, 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 ఆమెన్. మంచిది, అందరికీ వందనాలు. దీని లింక్ మీకు ఆండ్రూస్ బత్తులా ఛానల్లో పెట్టడం జరుగుతుంది. ఆ లింక్ క్లిక్ చేసి ఆ వీడియోస్ చూడవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాను. ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి పక్కన బెల్ సింబల్ ఉంటుంది, దాని మీద ఆల్ అనేటువంటి మాట ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే రెగ్యులర్గా మనం పెట్టే వీడియోస్ అన్నీ కూడా ముందుగా మీకు వస్తాయి. కాబట్టి గమనించండి, చక్కగా దేవుడు మనకిచ్చినటువంటి ప్రతి సాధనాన్ని, ప్రభు మనకిచ్చిన సమయాన్ని, ప్రభు మనకిచ్చిన ధనాన్ని, ప్రభు మనకిచ్చిన తలాంతుల్ని, ప్రభు మనకిచ్చిన బలాన్ని, ప్రభు మనకిచ్చిన సమస్తాన్ని కూడా ఆయన కొరకు వినియోగించినప్పుడు ఒక రోజున గొప్ప బహుమానాన్ని ప్రభు దగ్గర నుంచి పొందుకోగలుగుతాం. కాబట్టి ఇంకా దేవుని యొక్క పరిచర్య వేగవంతం చేయబడాలని ప్రార్థన చేద్దాం. పక్షిరాజు ఆ అననుకూలమైన పరిస్థితులను కూడా దానికి అనుకూలంగా త్రిప్పుకోగలుగుతుందంట. అదే రీతిలో దేవుని బిడ్డలైనటువంటి వారు చేయాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఎప్పుడైతే అపవాది మనల్ని అణిచివేయాలని ప్రయత్నం చేస్తాడో దానినే దేవుడు మనకి అనుకూలంగా చేసి గొప్ప స్థితిలో మనల్ని నిలబెట్టేటట్లు ఆయన చేస్తాడు.